ராஜக்கியங்க, உத்தியமால பரங்க வியாப்பார வாணிச்ச பரங்க వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది ఇక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పోటా పోటీగా రసవత్తరంగా మారనున్నాయి ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖ పోటీ ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ జాబితా లెక్కల ప్రకారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ఎనభై రెండు కాగా వారిలో పురుషులు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల ఇరవై మూడు మహిళా ఓటర్లు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక మంది ఉన్నారు ఇక నియోజకవర్గ రాజకీయాలను పరిశీలిస్తే రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నుంచి బసవరాజు సారయ్య విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కొండా సురేఖ విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో సురేఖకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్ లో చేరి పొరకాల నుంచి పోటీ చేశారు కానీ ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ లో చేరిన ఆమె ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ సంగతి చూస్తే ఇక్కడ నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టిఆర్ఎస్ హవా ఉధృతంగా వీయడంతో ఆయన నెగ్గుకు రాగలిగారు కానీ ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడా క్యాడర్ ను కలుపుకోలేకపోవడం వంటి కారణాలతో వరంగల్ ఈస్టులో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని అంటున్నారు ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి నుంచి బీజేపీకి ఇక్కడ క్యాడర్ లేదు ఉన్న కాస్త క్యాడర్ గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వేల ఓట్లకే పరిమితమైంది బీజేపీ ఆ సమయంలో కుసుమ సతీష్ పోటీ చేసి నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు తెచ్చుకున్నారు అయితే తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం నలభై ఐదు వేల ఓట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది దీంతో ఇక్కడ ఈ పార్టీల ఆశలు చిగురించాయి ఈ ఓటు బ్యాంకును పరిశీలించిన తర్వాతనే అంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు బిజెపిలో చేరారు ఈసారి బీజేపీ నుంచి సీటు దక్కే అవకాశం ఉంది భారీగా ఉన్న తన అనుచరగణం రూపంలో ఉన్న బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలు సైతం రూపొందించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈసారి పోటీ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది అభ్యర్థుల పరంగా చూసుకున్నా ధీటుగా ఎర్రబెల్లి ప్రతిప్రావు నిలుస్తారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి